సంగీత నిలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడాను ఈరోజు నేను జల్రా యాప్లో ఆదితాళానికి సంబంధించినటువంటి రిధమ్ ఎలా సెట్ చేసుకోవాలి, దాంతోపాటుగా శృతి ఎలా సెట్ చేసుకోవాలి, ఆ రిధంలో బీట్ పర్ మినిట్ ఆ టెంపో టైమింగ్ అనేది ఎంత పెట్టుకోవాలి, అలా శృతి రిధమ్ పెట్టుకుంటూ స్వర సాధన అలాగే సంకీర్తన ఏదైనా సరే ఏదైనా కీర్తన గానం చేసినట్టయితే ఎలా టెంపో పెట్టుకోవాలి, టెంపో ఎలా మార్చుకోవాలి ఈ ఆదితాళంలో అనేది ఈరోజు ఆదితాళంలో మనం టెంపో జల్రా యాప్ ద్వారా రిధంతో ఎలా సాధన చేయాలని ఈరోజు నేను తెలియజేస్తాను. మనం ఈ జల్రా యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఐకాన్ అనేది ఇలా కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి జల్రా యాప్ తాలూగా ఆన్ స్క్రీన్ మొత్తం యాప్ తాలూగా ఇందులో ఎన్ని రిధమ్ సెట్టింగ్స్ ఉన్నాయి, ఏంటేంటి ఉన్నాయి అన్నీ కూడా మనకు ఆన్ స్క్రీన్లో కనిపిస్తుంది. ఇందులో టాప్లో చూసుకుంటే ఈ జల్రా అని ఉంటుంది. ఆ తర్వాత మనం ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ పిచ్ కాలం ఉంటుంది, అంటే పిచ్ శృతికి సంబంధించినటువంటిది. ఇందులో మనం ఏ శృతి పాడతాం అనేది ముందు సెలెక్ట్ చేసుకోవడం. మనం ఏ శృతి సెలెక్ట్ చేసుకుంటాం అక్కడ ఇది చూపిస్తుంది. ఇక్కడ బి, ఇక్కడ మనం బి స్కేల్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ బి అని చూపిస్తుంది, సి స్కేల్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సి అని చూపిస్తుంది. అలాగే నెక్స్ట్ బీట్ పర్ మినిట్ అని సెకండ్ లైన్, ఈ బీట్ పర్ మినిట్ అనేది మనం సెలెక్ట్ చేసుకునే రిధమ్ బట్టి ఉంటుంది. ఆ టైం స్పీడ్ అనేది అంటే రిధమ్ తల స్పీడ్ ఎలా ఉంటుంది అనేది ఈ బీట్ పర్ మినిట్లో ఉంటుంది అన్నమాట. అలాగే స్టైల్ అనేది మనం ఎన్ని బీట్స్ అంటే ఏ తాళం సెలెక్ట్ చేసుకున్నామో ఆ తాళంలో డిఫరెంట్ రిధమ్ స్టైల్స్ అనేవి ఇందులో ఉంటుంది అన్నమాట. ఈ స్టైల్స్ రిధమ్ స్టైల్స్, ఇది బీట్ పర్ మినిట్ స్పీడ్, ఇది తాళం యొక్క లయ గమనం తెలియజేస్తుంది. బీట్ పర్ మినిట్ స్పీడ్ అది స్లో ఫాస్ట్ అంటే 150లో పెట్టుకుంటే ఫాస్ట్గా ఉంటుంది, అలాగే 80లో పెట్టుకుంటే జనరల్ 80లో పెట్టుకుంటే స్లోగా మనం ఆది తాళంలో మనం సాధన చేయవచ్చు. అది ఎలాగనేది నేను ఇప్పుడు తెలియజేస్తాను. అలాగే ఈ బేసిక్స్ అంటే స్టైల్ పెట్టుకున్న తర్వాత బేసిక్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, బేసిక్స్ పెట్టుకుంటే ఏంటంటే మనం ఏదైతే రిధమ్స్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ రిధమ్ ఫస్ట్ బేసిక్స్లో ఉండడం బెటర్. బేసిక్స్లో ఉంటే పర్ఫెక్ట్ రిధమ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత బేసిక్స్ 2 అని, బేసిక్స్ 3 అని, 3 అని ఉంటుంది, అలాగే 4, ఇవన్నీ కూడా డిఫరెంట్ టెంపోస్ మారుతూ ఉంటాయి, స్టైల్ మారుతూ ఉంటుంది అన్నమాట. ఇవన్నిటికంటే ముందు ఏంటంటే ఫస్ట్ మనం ఏ శృతి ఇక్కడ పిచ్ కాలంలో ఉన్నటువంటి ఈ లైన్లో ఉన్నటువంటి శృతి అనేది ముందు సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మనకి మనం ఏ తాళంలో పాడబోతున్నాం. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కౌంట్స్ లైన్లో ముందుగా 3 కౌంట్స్, 4 కౌంట్స్, 5, 6, 7, 8 కౌంట్స్ వరుసగా ఉంటాయి. ఈ 3 కౌంట్స్ అనేది తీసిన గతికి సంబంధించినటువంటిది, అది నేను తర్వాత దాని గురించి నేను తెలియజేస్తాను. ఈ నెక్స్ట్ 4, ఈ 4 కౌంట్స్ అనేవి దేనికి వస్తాయంటే మనకి ఏకతాళంలో 4 కౌంట్స్ ఉంటాయి, 1, 2, 3, 4. నెక్స్ట్ 5 అనేది ఏంటంటే ఖండచాపు పాడేటప్పుడు 5 కౌంట్స్ పెట్టుకోవాలి. అలాగే 6 కౌంట్స్, ఇదేంటంటే రూపక తాళం. ఇక్కడ 3 కూడా రూపక తాళానికి సంబంధించినటువంటిది, 3 కౌంట్స్ కూడా, ఎందుకంటే రూపక తాళానికి 6 లీటర్స్, అందులో హాఫ్ కౌంట్స్ ఏంటంటే 3 కౌంట్స్. ఈ 3 కౌంట్స్ పెట్టుకొని మనం రూపక తాళంలో పాడొచ్చు, అలాగే 6 కౌంట్ పెట్టుకొని రూపక తాళంలో పాడొచ్చు. నెక్స్ట్ 7 కౌంట్స్ పెట్టుకొని త్రిపట తాళం అలాగే మిశ్ర చాపు పాడొచ్చు రిధంతో. ఫైనల్గా ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే 8 కౌంట్స్. ఇప్పుడు నేను వరుసగా 3, 4, 5, 6, 7 వరకు నేను చెప్పుకుంటూ వచ్చాను, వాటి గురించి వివరణ అనేది తర్వాత నేను ఇస్తాను. ఇప్పుడు ఫైనల్గా ఈరోజు మనం చెప్పుకున్నది ఆదితాళం కాబట్టి 8 కౌంట్స్, ఆదితాళానికి 8 అక్షరాలు కాలం కాబట్టి 8 కౌంట్స్లో పెట్టుకొని ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకి ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ప్లే సింబల్ ఉంటుంది, ఇక్కడ ఫిల్ అని ఉంటుంది, ఇక్కడ ఎండ్ అని ఉంటుంది, అలాగే ఇక్కడ వేరే ఆడియోకి సంబంధించినటువంటిది ఉంది, అలాగే ఇక్కడ 2 తంబూరాలు ఉన్నాయి మా అని, నెక్స్ట్ ఇక్కడ ఇంకో తంబూరా ఉంది. ఈ 2 తంబూరాల తాలు ఉద్దేశం ఏంటంటే రాగంలో పంచమం ఉన్నట్టయితే ఇక్కడ క్లిక్ చేయాలి,
పాడే రాగంలో పంచమం లేనటువంటి రాగాలకి, అంటే ఉదాహరణకి శుద్ధ మధ్యమంతో కూడుకున్నటువంటి రాగాలు, హిందువుల రాగం ఇలాంటి వాటికి ఏంటంటే ఈ మా ఉన్నటువంటి తంబూర పైన క్లిక్ చేసి మళ్ళీ ప్లే బటన్ క్లిక్ చేస్తే శుద్ధ మధ్యమం వినిపిస్తుంది. ఇక్కడ ఈ రెండు తంబూరాల తల ఉద్దేశం అది. ఇప్పుడు మనం శృతి సెలెక్ట్ చేసుకున్నట్టయితే, నేను అయితే బీ స్కేల్ ఈరోజు సెలెక్ట్ చేసుకున్నాను. బీసీ, షీ షార్ప్, డి షార్ప్, ఈ ఎఫ్, ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ షార్ప్, మళ్ళీ బీకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బీ స్కేల్ పెట్టుకున్నప్పుడు శృతి ఆన్ అయింది. ఈ శృతి కావాలంటే మనం మొబైల్లో పెంచుకోవచ్చు, అలాగే ఇప్పుడు శృతి ఆఫ్ చేసి నెక్స్ట్ మనకు కావాల్సింది రిధమ్, ఆదితాళం. ఆదితాళంలో మృదంగం, రిధమ్ కావాలి కాబట్టి ఇక్కడ మృదంగం మొదటిగా మనం యాప్ ఓపెన్ చేయగానే మనకి ఈ రెండు కూడా బ్లాక్గా కనిపిస్తాయి, గ్రే కలర్లో కనిపిస్తాయి. ఇక్కడ మృదంగం సింబల్, తాళం సింబల్, తర్వాత ఆ పక్కనే ఒకటి ఉంటుంది, అది దాన్ని ఏంటంటారంటే మోర్సింగ్ అంటారన్నమాట. అది ఆ యాప్లో ఇచ్చాడు కానీ ఆ సౌండ్ కావాలనుకుంటే, మోర్సింగ్ రిధమ్ కూడా కావాలనుకుంటే అది మనం పే చేయాల్సి ఉంటుంది కాబట్టి అది మనకి ఉపయోగంలో లేదు, దానికి అది పే చేయాలి. ఇప్పుడు మృదంగం పై క్లిక్ చేసినట్టయితే క్లిక్ చేసి ఇక్కడ ప్లే బటన్ ఉంటుంది. శృతి పెట్టుకున్నాం, మృదంగం పెట్టుకున్నాం, కానీ ఈ రెండింటి సౌండ్ అనేది ఈక్వలైజ్ చేయాలి. అంటే మృదంగం కంటే శృతి సౌండ్ ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. దాన్ని ఈక్వలైజ్ చేయాలంటే ఇక్కడ మనకి టాప్లో స్పీకర్ ఐకాన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మృదంగం సౌండ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, కానీ మృదంగం సౌండ్ కొంచెం ఎక్కువలోనే ఉంచుకోవాలి. తంబుర సౌండ్ ఇంకా చాలదు అనుకుంటే ఇలా పెంచుకోవచ్చు, ఎక్కువ అవుతుంది కాబట్టి తగ్గించుకోవచ్చు. ఇలా తగ్గించుకొని నెక్స్ట్ ఇక్కడ తాళం సింబల్ ఉంది, దీంతో తాళం సౌండ్ కూడాను మనం పెంచుకోవచ్చు, కానీ నేను ఇక్కడ తాళం ఆన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఓకే చేసి ఇప్పుడు తాళం సింబల్ కూడా ఆన్ చేసినట్టయితే మనకి ఈ విధంగా వినిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ టాప్లో చూసినట్టయితే కౌంట్స్ వినిపిస్తాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇదేంటంటే మనకి ఈ 8 కౌంట్స్ ఆదితాళానికి. ఇప్పుడు మనం మళ్ళీ ప్రారంభించినట్టయితే ఇప్పుడు నేను ఆదితాళంలో ఒక స్వర మాయామళగవల రాగంలో ఇప్పుడు విద్యార్థులు సాధన చేయాలనుకుంటే మొదటి ఒక ఎక్సర్సైజ్ నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. శృతాన్ చేసుకున్నా ముందుగా శృతాన్ చేసుకోవాలి, ఆ తర్వాత ఇక్కడ 8 కౌంట్స్ కంప్లీట్ అయిన తర్వాత తాళం ప్రారంభించాలి. ఒక్కొక్క కౌంట్కి ఒక్క ఫింగర్ సెలెక్ట్ చేసుకోవాలి, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ విధంగా ఇదేంటంటే ఈ 4 స్పీడ్స్ అనేది ఎక్కువగా మనకి తమిళనాడులో తమిళియన్స్ ఎక్కువగా సాధన చేస్తారు. యాక్చువల్గా 4 స్పీడ్ ప్రాక్టీస్ చేయాలనుకునేటప్పుడు ఈ బీట్ పర్ మినిట్ అనేది 8లో పెట్టుకొని సాధన చేస్తే కరెక్ట్గా 4 స్పీడ్స్ అనేది పర్ఫెక్ట్గా పాడగలుగుతాం,
అట్ ది సేమ్ టైం ఈ తాళం వేసేటప్పుడు ఆ టెంపో టైమింగ్ కూడాను మనకి దాన్ని ఫాలో అయ్యాను రిధమ్ని ఫాలో అయినట్టయితే తాళజ్ఞానం కూడా చక్కగా వస్తుంది. ఈరోజు నాకు గాత్రం కొంచెం ఇబ్బందిగా ఉన్నా నేను ఈరోజు పాఠం చెప్తున్నాను. ఈ వీడియో అప్లోడ్ చేయాలని ఎప్పటి నుంచో చాలామంది అడుగుతున్నారు. నాకు గాత్రం ఇబ్బందిగా ఉన్నా నేను పాడుతున్నాను, అది విద్యార్థులు గమనించాలి. ఇప్పుడు ఏంటంటే ఆదిత్యాలను మనం స్వరం పాడాం 4 స్పీడ్స్. ఒకవేళ ఏదైనా సంకీర్తన పాడాలనుకోండి, ఏదైనా సంకీర్తన పాడాలనుకుంటే అప్పుడు ఏంటి 8 కౌంట్స్ ఆదిత్యాలలో అది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మనం సంకీర్తన పాడాలంటే, ఇప్పుడు ఇదే బీట్లో కీర్తనలు ఏవి పాడేటప్పుడు ఏవి పాడినా సరే ఈ దీన్ని ఏంటంటారంటే చాలా చౌకు కాలంలో ఉన్నటువంటి తాళం అన్నమాట. రిధమ్ అనేది చాలా చౌక కాలంలో ఉంటుంది, అంటే పైకాలంలో ఉండదు, చాలా నెమ్మదిగా ఉంటుంది, దాన్ని చౌకకాలం రిధమ్ అంటారు. ఇందులో ఈ టెంపోలో కీర్తన పాడడం కష్టం. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అదివో అల్లదివో పాట తీసుకున్నాం అనుకోండి, ఈ రిధంలో సెట్ అవ్వదు. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో ఇది ఎలా ఉంటుందంటే పాట స్పీడ్గా ఉంటుంది కానీ రిధం స్లోగా వెళ్తుంది. అప్పుడు ఏం చేయాలంటే 80కి డబుల్ ఎంత 160, అంటే 160 కాకుండా 150 పెట్టుకున్నట్టయితే రిధం పైకాలంలో నడుస్తుంది అన్నమాట. అంటే 80లో ఉన్నటువంటి ఈ బీట్ పర్ మినిట్ రిధమ్స్ ఆ రిధమ్ని 150లో పెట్టుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 160లో పెట్టవచ్చు, మనం పాడే కీర్తన బట్టి 150లో పెట్టుకోవచ్చు. 160లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ 80లో ఇంతకుముందు పెట్టాం రిధమ్, 160లో పెట్టామనుకోండి అది వెంటనే కంప్లీట్ అవ్వదు, అక్కడ ముక్తాయింపు తాది గీడ్నతో తాది గీడ్న ఇప్పుడు పైకాలంలోకి వస్తుంది అన్నమాట రిధమ్. ఎందుకంటే 80కి పైకాలం 160, ఫర్ ఎగ్జాంపుల్ 2 అక్షరాలకు పైకాలం 4 అక్షరాలు, అలాగే 80కి పైకాలం రిధమ్ 160. ఇప్పుడు ఈ స్పీడ్ అనేది అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగల మయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. ఇలా టెంపో మనం పెట్టుకోవచ్చు, విద్యార్థులు పెట్టుకోవచ్చు. ఇది కీర్తనలు పాడేటప్పుడు ఇది అదివాలేదో కొంచెం గమనం అనేది ఆ సంకీర్తన గమనం కొంచెం స్పీడ్గా ఉంటుంది కాబట్టి 160 పెట్టుకున్నాం. 150 పెట్టుకుంటే ఈ గమనం అనేది పొడగంతిమయ్యా మిమ్ము పురుషోత్తమమ్ము నెడయకుమయ్యా కోనేటిరాయడా. ఇలా మనం పాడే కీర్తన ఏ కాలంలో ఉంటే బాగుంటుంది అని ఆ టెంపో ఆ టైమింగ్ అనేది ఆ స్పీడ్ అనేది ఇందులో అడ్జస్ట్ చేసుకోవాలి. అది 150 160 ఇలా ఉంటుంది. కానీ స్వరసాధన చేసేటప్పుడు మాత్రం 80లో పెట్టుకొని స్వరసాధన చేసుకోవడం చాలా ఉత్తమం. 80 కానీ 80 పెట్టుకుంటే 4 స్పీడ్ పాడవచ్చు, అలాగే 90 పెట్టుకుంటే మాత్రం 3 స్పీడ్స్ మాత్రమే పాడవచ్చు. సరిగమ పద నిస. 3 స్పీడ్స్ పడాలనుకునేటప్పుడు ఈ బీట్ పర్ మినిట్ అనేది 90 అని పెట్టుకోవచ్చు, 100 అని పెట్టుకోవచ్చు.
ఈ 90లో కూడాను ఫోర్ స్పీడ్ పాడొచ్చు, కానీ 80 పెట్టుకోవడం అనేది ఫోర్ స్పీడ్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఫోర్ స్పీడ్స్ పాడాలనుకునేటప్పుడు ఇప్పుడు వరకు అందరికీ అవసరం ఏంటంటే బేసిక్ వన్లో సింపుల్గా బేసిక్ వన్లో పెట్టుకొని, అలాగే ఈ కౌంట్స్ అనేది 8 ఆదితాళం పెట్టుకొని, శృతి ఎవరికి ఏ స్కేల్ కావాలంటే ఆ స్కేల్ పెట్టుకోవచ్చు. ఎఫ్ నుంచి ఈ ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్ ఇవన్నీ కూడాను ఫిమేల్స్కి ఉపయోగపడతాయి. మేల్స్కి బి, సి అనేది మేల్స్కి ఉపయోగపడుతుంది. సి షార్ప్లో అరుదుగా పాడేవాళ్ళు ఉన్నారు, సి షార్ప్లో మేల్స్ అరుదుగా పాడేవాళ్ళు ఉన్నారు. అలాగే డి, డి షార్ప్, ఈ మూడు కూడాను ఇన్స్ట్రుమెంట్ అంటే వయలిన్, అలాగే అదర్ ఇన్స్ట్రుమెంట్ గిటార్ కానీ ఏదైనా స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ ట్యూన్ చేసుకోవడానికి డి, డి షార్ప్, ఈ స్కేల్ ఈ మూడు కూడా ఉపయోగపడతాయి. ఇది మనకి ఇప్పుడు నేను ఈరోజు చెప్పిందంటే ఆదితాళంలో స్వరం, అలాగే నా కీర్తన కూడా పాడాను, పైకాలం వేసి కూడా నేను కీర్తన పాడాను. ఇది అందరికీ అర్థమై ఉంటుంది అని నేను అనుకోవడం లేదు, అది కొందరికైనా ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియో వీక్షించినటువంటి మీ అందరూ కూడాను సంగీత జ్ఞానం కలగాలని కోరుకుంటూ మీ శ్రీ అభిలాష్ బిబి రమణాచారి, ఓం శ్రీ సాయిరాం.